నమస్తే అందరికి. కట్టా మీటా సోంటి కడక్ వార్తలు అటక చేసిన ఆలస్యం ఎందుకు? అన్ని వార్తలు చూద్దాం, కానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్ చూసేద్దాం పారి. సచివాలయం చెకింగ్ కు పోయిన ఎంకన్న సార్కు కనిపించిన ఖాళీ కుర్చీలు 11 వస్తారా ఏనన్న గవర్నమెంట్ ఉద్యోగులు. పిల్లగాన్ని చూసి బండి ఆపిన పవన్ సారు, 10 నిద్రవోడిగా తమ్ముడు. అభిమానులు గిఫ్ట్ ఇచ్చిన కొత్త కార్ వద్దన్న జనసేన ఎమ్మెల్యే, బద్నం అవుతానని ఆలోచన చేసుకున్నట్టున్నాడు ముందే. మనుషులు కనిపిస్తే పిక్కలు వీక్తున్న కుక్కలు, పిల్లలనైతే అస్సలే నమ్ముండకుర్రి, మంచిగా లేవు రోజులు. ఇవాళ రేపట్ల కొడుకులే నాకు బండి కొని డాడీ, నాకు కారు కొని డాడీ అని కింద పడి బొర్రుకుంటే ఏడ్చినా కూడా, నీకు బండి కొనిచ్చాకంటే ఓ బర్రెని కొన్నది నయం రవ్వారి అని తిట్టిపోస్తుర్రు ఇంటోళ్ళు. ఎటన్నా జాతరకు పోతే సుట్టపోలు కూడా పోరగాళ్లకు కారు బొమ్మలు కొనుక్కరా అని జమానా ఇది. గసొంటిది ఓ లీడర్కు అభిమానులంతా కలిసి చందాలు వేసుకొని 40-50 కారు కొనిస్తే నాకేం పట్టది, మీ అభిమానం చాలు అంటుండు. పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజ్ అన్న భలే మనిషి ఉన్నాడు కదా, అరే ఇవాళ రేపట్ల ఫ్రీగొస్తే పినాయిల్ని కూడా ఎవరు ఇడిచిపెట్టరు, అసొంటిది 40 కారును అభిమానులు కొనిస్తే అయ్యో నాకేం పట్టదని మళ్ళీ వాళ్ళది వాళ్ళకే వాపసి ఇచ్చాడు. నిన్ననే బాలరాజు అన్నకు పోలవరం అభిమానులంతా కలిసి ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టి కొత్త కారు కొనిచ్చారని వార్త వేసినాం కదా, అన్న కూడా మంచిగా కొత్త కారు ఎక్కి రౌండ్లు కొట్టిండు, కారును చూసి మురిసిండు. తెల్లార వరకాల ఏం ఆలోచన చేసుకున్నాడో ఏందో, పరుల సొమ్ము పామసుంటుందని అమ్మవారి దీక్షలున్న పవన్ సార్ కలలకు వచ్చి చెప్పినట్టున్నాడు. ఏందో నాకు మీరు ఇచ్చిన కారు ఏమద్దు, మీ అభిమానమే జాలు అని తెల్లారి వీడియో తీసి పెట్టిండి. ఇట్లా జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వటానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యతే భావించొద్దని ప్రతి ఒక్క జన సైనికుడికి. ఇక నెల నెల కిస్తి కట్టవలసి వస్తుంది, దాని మెయింటెనెన్స్ చేసాడు మనతోటి కాదు, ఓట్లప్పుడు చేసిన అప్పే బాగున్నది, దుఃఖం లేనోడు బర్రెనుగా ఉన్నట్టు దీన్ని ఏడా మెయింటైన్ చేస్తా అనుకున్నాడా? ఒక్కసారి లాలూసిపడి కారు తీసుకుంటే వాళ్ళు చేయమన్న పనులన్నీ చేసి పెట్టాలి, అందరు ముంగిట్లా పుక్కిట్లా కారు తీసుకున్నాడన్న బదనా మోయాలి అని కీడెంచి మేలేంచిండా తెలియదు, కానీ కారు అయితే వద్దని కొనిచ్చిన వాళ్ళకి షాక్ ఇచ్చాడు. మరి ఎవరైనా ఉత్తగానే కారు ఎందుకు కొనిస్తారు? ఎమ్మెల్యే తా నుంచి ఏదైనా ఆశించకుండా ఉత్తగానే కారు కొనిచ్చేంత బోల మనసులు ఉన్నారు ఈ రోజుల్లో? అన్న బదనం కాకముందే మంచి పని చేసిండని కొంతమంది అంటుంటే, అభిమానులు పాయిరంగా కొనిచ్చిందని అద్దానుడు ఎందుకని ఇంకొంతమంది అన్న మీద జాలి పడుతురట. జన సైనికులు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి, అలాగే ఈ ప్రేమకి, ఈ విధేయతకి నేను జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈరోజు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ని మళ్ళీ మీకే తిరిగి ఇవ్వడానికి నేను మనస్ఫూర్తిగా మీకు తిరిగి ఇస్తున్నాను. దయవుంచి దీన్ని అన్యతే భావించొద్దని ప్రతి ఒక్క జైన సైనికుడికి నా నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం. అబ్బా, మన తెలంగాణ సచివాలయంలో ఆఫీసర్లు అయితే ఏం కష్టపడుతుండ్రో, అలా రోజుకు 24 కాకుండా ఇంకో 10 ఉంటే మంచిగా ఉండు, మస్తుగా పని చేద్దాం అని ఒక్కటే గల్వరిస్తుర్రట. ఎంతసేపు పని 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 అని ఒక్కటే ఆరాటమట. అసలు పొద్దుగాల నాస్తా, పగటిపూట బువ్వ, రాత్రిపూట డిన్నర్ కూడా ఆఫీసుల్నే తినిపోతుర్రట, గంత పని వాళ్ళకు కొడుతుర్రట. సచివాలయ ఉద్యోగులు అయితే చెమటల దార వస్తున్న చూసి మంత్రి కోమటిరెడ్డి ఎంకన్న సారే ఎట్లా పరిశాన అయిండో చూడుర్రి. చూడు తెలంగాణ సెక్రటేరియట్లో ఆఫీసర్లు ఎట్లా కష్టపడుతున్నారో, పొద్దుగాల 11 అయినా కూడా ఆఫీస్ అంతా చూడురు ఎంత నిండుగా కనబడుతున్నదో. మరి ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పని చేస్తే కుర్చీలకు చెమట అంటుకుంటుందని 11 అయినా ఆఫీస్కు రానట్టున్నారు పటవారి సాబులు. 11 ఏంది సార్, ఇంకో గంట అయితే 12 అవుతుంది, 1 నిమ్మలంగా లంచ్ తిని వస్తుండొచ్చు. మీరు బారెడు పొద్దు ఎక్కినాక 11 ఆఫీస్కి వచ్చి ఉద్యోగులు రాలేదంటే ఎట్లా సార్? సచివాలయం ఉద్యోగులు అంటే ఎన్ని పనులు ఉంటాయి ఏం కదా, ఓ పగటి బూవ టైంకు రావాలి, రాగానే ఛాయలు తాగాలి, పగటిలో గంట కునుకు తీయాలి, మళ్ళీ 4 కొట్టంగానే అబ్బో ఇంటికి పోయే టైం అయిందని బయటికి వెళ్ళిపోవాలి, ఎంత బిజీగా ఉంటారు ఏం కదా సార్? అయినా పొద్దుగాల 4 లేచి మిమ్మల్ని ఎవరు తిరుగుమంటారు సార్? మీకు కూడా గిట్ల గవర్నమెంట్ ఉద్యోగులు టైంను పాటించురి, వాళ్ళు ఏమైనా వద్దంటున్నారా?
అలా కలవాటైన డిసిప్లిన్ టైంలో వాళ్ళు వస్తుంటే మీరేంది సార్ డిసిప్లిన్ లేదంటారు? ఇది అలా మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు కాదా? అగజూడురి మళ్ళా 7 గంటలు పని చేయమని మళ్ళీ వాళ్ళ మీద పని ఒత్తిడి పెంచుతురా ఎట్లా సారు? ఇక ఇట్లా తెలంగాణ సచివాలయంలో ఏ బ్లాకు పోయినా ఖాళీ కుర్చీలు గిరగిర తిరుగుతున్న ఫ్యాన్లే కనిపించే వరకు ఇంకోసారి ఇది రిపీట్ అయితే అని ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు వెంకన్న సారు. ఏందో వెంకన్న సార్కి ఏడ పని లేక 11 హైదరాబాద్ లో సచివాలయం చెక్కింగ్కు పోయిండు. ఇక ఆడ చెమటాలు తీసుకుంటా పని చేసుకుంటా కనిపిస్తారేమో అని సార్ అనుకుంటే ఎంటీ రూములు కనిపించే వరకు గరం అయిపోయిండు. ఇటువంటి కంఫర్టులు ఉంటాయనే కావచ్చు, మన దేశంలో సర్కార్ నౌకరీ చేసే వాళ్ళకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. ఎంతైనా రాని 10,000 రాని, నువ్వు ఏం వ్యాపారం చేయను, ఇంకెంత వస్తుంది ఎంత కట్ అవుతుంది అది కూడా తెలియదు. జాబ్స్ పడుతున్నా పవన్ సారు డిప్యూటీ సీఎం అయినాక తీరం పట్టకుండా తిరుగుతుండు పాపం. ఎప్పుడు తింటుండో, ఎప్పుడు నిద్రపోతుండో కానీ నిత్యం ఆఫీసర్లతోటి రివ్యూలు, పబ్లిక్ను కలుసుడు, నియోజకవర్గంలో తిరుగుడు. ఇదే అవుతుందో అలా అమ్మవారి దీక్షలున్నా కూడా పాలనను పరుగులు పెట్టించుడే ఆపతలేడు. గట్లా పిఠాపురం దగ్గరున్న ఉప్పాడ దిక్కు పోతుంటే జనసేన జెండా పట్టుకొని సంటి పిల్లగాడు కనిపించిండు. ఇక పవన్ సార్ ఏం చేసిండో చూడుది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ పవర్ లోకి వచ్చిన కాడ నుంచి ట్రెండ్ ఫాలో అవుడు కాదు, ట్రెండ్ సెడి చేస్తున్నట్టే అనిపిస్తున్నది. పవర్ స్టార్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారని ఆయన ఫ్యాన్స్ మస్తుగా చెప్పుకుంటారు కదా. చిన్న పెద్ద తేడా లేకుండా అంగన్వాడీ నుంచి పండు ముసలోల దాకా సార్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఇక వాళ్ళందరి అభిమానమే సార్ నిట్లా డిప్యూటీ సీఎంని చేసింది ఇలా, అందుకే సార్ అది మరస్తలేనట్టున్నాడు. ఇవాళ పని మీద పిఠాపురం దగ్గరున్న ఉప్పాడకు పోతుంటే తొవ్వల ఈ పిల్లగాడు ఇంటి ముంగట జనసేన జెండా పట్టుకుని కనిపించే వరకు పవన్ సారు ఎంబడే కారు ఆపిండు, ఆ బుడ్డోని దగ్గరికి తీసుకున్నాడు. ఇక ఇది కలనా నిజమా, పవన్ అన్న బండి ఆపిండు రో అనుకుంటా చుట్టుముట్టున్న వాళ్ళందరికి బాగానే జామయ్యారు. మొదలు బుడ్డోన్ దగ్గర పవన్ సార్ వచ్చుడు చూసి సెక్యూరిటీ వాళ్ళు భయపడ్డారు. ఇగో ఈయన అయితే కాళ్ళ మీద పడుతుంటే అడ్డమే పడ్డారు, కానీ పవన్ సార్ మనోళ్ళు ఇడిచేయరు అనగానే ఇడిచిపెట్టారు. ఇక పవన్ సార్ ఉండి ఏం చదువుతున్నారా సంటి, ఏం పేర్రా సంటి అని అన్ని అరుచుకొని మంచిగా చదవాలా బేట అని దీవెనార్తి పెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈ బుడ్డోని ఇంటి వాళ్ళంతా పవన్ సార్ అంటే పడి చచ్చిపోయేంత ఫ్యాన్స్ అట. ఎప్పటి సందో పవన్ని దగ్గరికి వెళ్ళి చూడాలని పిల్లగానికి మస్తు ఆశ ఉండినట. చూస్తే చాలనుకుంటే సార్ ఎగ్దాం దగ్గరికే తీసుకునే వరకు ఇక పోరడు పొట్టు పొట్టు ఖుషి అవుతున్నాడట. వాళ్ళ ఇంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టే వరకల సార్ కాన్వాయి లెక్కనే వీడియో కూడా మస్తు స్పీడ్లో తిరుగుతున్నది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కి అయితే ఈసారి అమాత్య పదవి అల్కగా వచ్చేటట్టున్నది కదా. ఆగో గంతగట్టిగా ఎట్లా చెప్తున్నావంటారా? అరే సార్కు నరసన్న ఆశీస్సులు దండిగున్నాయి, అభిమానుల మొక్కులైతే లెక్క పెట్టవశంగానని ఉన్నాయి. మరి ఇంకెందిగా చిన్న కోమటిరెడ్డి సార్, గదేనుల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కి ఈసారి మంత్రి పదవి పక్కా అని ఫిక్స్ అయిపోవచ్చు. చూడురి సార్కు మంత్రి పదవి రావాలి సారే కాదు, మా బతుకులు కూడా మారాలి, సార్ మంత్రి అయితే మా ఇంటి మీద అంతరాలు పెరగాలని మొక్కుకొని యాదగిరి నరసన్నకు 1116 కొబ్బరికాయలు పట్ట పట్ట వలగొట్టారు సారు అభిమానులు. చూడురి అసలైన కార్యకర్తలు అభిమానులు అంటే గివీళ్లే. రాజగోపాల్ రెడ్డి సార్కు పదవి వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం అవుతుంది, సారు క్యాబినెట్లో ఉంటే 5G ఇంటర్నెట్ అంత స్పీడ్గా మునుగోడు గోసలు తీరుతాయని కాసుగా ఇట్లా మొక్కులు పెట్టిరట. మరి అలా బతుకులు మారాలని కాకుండా అభిమాన నాయకులకు మంత్రి పదవి రావాలని దేవుళ్లకు మొక్కులు పెడుతురంటే ఎంత నిస్వార్థ అభిమానులు వీళ్ళు. మరి నరసన్న ఇలా అకుంఠిత భక్తికి మెచ్చి రాజగోపాల్ రెడ్డి సార్కు పదవి వచ్చేటట్టు చేస్తాడో లేదో, ఒకటి తక్కువైందని ఏదైనా కొంటితనం చూపిస్తాడో, ఇక ఇంకో నొద్దులు అయితే తెలుస్తుంది అని అంటున్నారట ఈ సంగతి చూసిన వాళ్ళు. ఉసేయ్ ఇవాళ లెక్కల సార్ వచ్చిండానే, అబ్బా వచ్చిండా,
ఇవాళ నోడు చూస్తూనే ఉన్నాడే, నేనేమో మొత్తం రాయలేదు, ఎట్లనో ఏందో. అవు కానీ ఆ ఇంగ్లీష్ టీచర్ ఏందే మస్తు టెక్ ఉంటుంది ఆ మేడానికి, ఎప్పుడు చూడు ఇంగ్లీష్లో మాట్లాడమని ఏందో అమెరికా నుంచి దిగొచ్చినట్టు చంపుతా ఉంటుంది. అబ్బా హిందీ మేడం 3 రోజులు లీవ్ అట, లేకుంచే పగటి ఇలామే చెప్తున్నా కథలకు నిద్ర వచ్చేది. అవు కానీ సైన్స్ సారు ఫార్ములాలు అడుగుతున్నానే, నాకైతే ఒక్క ముక్క కూడా రాదు. దేవుడా దేవుడా, ఇలా క్లాస్ తీసుకోవద్దు. ఇగో బల్లే సార్ల గురించి గిట్లా మాట్లాడుకునేది, అప్పటి మందం ఏమనుకున్నా సార్లీగా రేపటి సంధి రారు అని తెలిసినప్పుడు పిల్లల బాధ ఎట్లుంటుంది. అయ్యయ్యో ఎక్కెక్కి ఏడవ పట్టే కదా పిల్లగాళ్ళు. ఊకోరమ్మ ఊకోరి, అరే సంటి ఊకోరా ఊకో, ఊకుంటలేరు కదా. కోడి పిల్లలు రెక్కల కింద ఒదిగినట్టు మేడం సుట్టే చేరి, మీరు పోవద్దు మేడం, ఇన్నే ఉండాలా మేడం అని ఆ పిల్లగాళ్ళు గొట్ట గొట్ట ఎడవ పట్టే. మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్ ప్రైమరీ బల్లె 13 ఏళ్ల సంధి పాఠాలు చెప్పిన పరమేశ్వరి మేడం, జ్యోతి మేడం, శ్రీవాణి మేడం కృష్ణ సార్లకు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోతురట. ఇక మీరు పోవద్దనుకుంటే పిల్లగాళ్ళు ఊరోళ్ళు ఒలవల ఏడవ పట్టారు. మరి 13 ఏళ్ళు ఒకతాన చెప్పిరంటే ఎంత అనుబంధం ఉంటుంది ఏం కథ. ఇక మొన్నటి సంది సర్కారు టీచర్ల బదిలీలు అవుతున్నాయి కదా, దాదాపు అన్ని సర్కారు బళ్ళల్లో గిదే సీన్ ఉన్నది. పాపం పొలగాలు టీచర్లు పోతున్నారని బెంగటిలు మస్తుగా ఏడుస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా సిట్యాల తూర్పు తండా బల్లె 14 ఏళ్ళు పాఠాలు చెప్పిన శ్రీనివాస్ సారు, రమేష్ సార్లు ట్రాన్స్ఫర్ అయిపోతుర్రని పిల్లగాళ్ళని పట్టుకుని ఒక ఏడుపు ఏడవలే పాపం. ఇటు కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లె మండలం శ్రీనగర్ కాలనీలు ఉన్న సర్కార్ బడి టీచర్ జ్యోతిరాణి మేడం 11 ఏళ్ళు చదువు చెప్పి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుందని కెక్కి ఎడవ పట్టిరు. నేను ఏడికి పోతలేనానా, ఈయనే ఉంటానా అని ఎంత చెప్పినా టీచరు వినకుంటా ఏడుస్తూనే ఉన్నారు పాపం. ఇక వాళ్ళని చూసి మేడాలు సార్లు అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మరి గిన్నేళ్ళు ఒకతాన పనిచేసి ఇడిచిపెట్టి పోవాలంటే ఎవరికైనా గుండె బరువు ఎక్కుతుంది కదా. ఇక ఈ సార్లు మేడాలు అందరూ ఎంత మంచిగా చదువు చెప్పి ఎంత మంచిగా చూసుకున్నారో పిల్లగాళ్ళు అలా కోసం పడుతున్న తనలాట చూస్తేనే అర్థమవుతున్నది కదా. తొవ్వపొంటి పోతుంటే 3 బజార్ల కాడ కోడిగుడ్డు, నిమ్మకాయ, పసుపు, కుంకుమ చూసి గజ్జున వణుకుతారు కొంతమంది అయితే. ఇక అమాస పొద్దు చూస్తేనైతే గల్లీకి 4-5 కనిపిస్తుంటాయి ఇసువంటి సీన్లు. తిప్పేసుడని దాటేసుడని ఏందేందో చేస్తుంటారు. అవి చూసి తొవ్వపొంటి పోయేటోళ్ళు అయితే వానికి సస్తా ఉంటారు. అయితే ఓ ఊర్లే ఈ ఎర్ర ముద్దలు, పచ్చ ముద్దలు, నల్ల కోడి, కోడిగుడ్డు, బొమ్మల సొంటివి కాకుండా మేకులను చూసి భయపడుతుర్రట. మా ఊరికి ఎవరో చేతవాడి చేసినరని ఊరంతా గజగజ వణుకుతుర్రట. ఈ కథకున వడెత్తు ఎవడో ఉద్దరగాడు, ఊరంతా గోడలకు చెట్లకు మేకులు కొడుతున్నాడట. పోయిపోయి వచ్చినాక ఇంటి గోడ కొట్టిన మేకులు చూసి డక్కు డక్కు అంటున్నారట జనం. ఎవరి దినాలైనాయో మా ఇంటికి మేకు కొట్టిపోయిండని తిట్టిపోస్తురట. అయితే ఒక్కింటికి కొట్టిపోయిరంటే ఎవడో శీతవగాడు పనిలేక కొట్టిండని అనుకుందరు. కానీ చాలా మంది ఇళ్లకు ఊర్లున్న చెట్లకు కూడా అసొంటి మొలలే కనిపించే వరకు ఊరంతా ఎవరో చేతవాడి చేసిరనే బొగులు పట్టుకున్నది. ఆ భయానికి కొందరైతే చెట్లను కూడా కొట్టి పడేస్తారు, ఇంటికి తాయెత్తులు కట్టించుకుంటున్నారట ఇంకొంతమంది. ఇక రాత్రి ఊర్లోకి ఎవడన్నా కొత్త వాళ్ళు వస్తారు అని కావాలి కాస్తున్నారు కొంతమంది. ఇటువంటి శీతవ పనులు బయటోడు ఎందుకు వచ్చి చేస్తాడు, ఊర్లోనే ఉన్న ఉడతమోకపోడు ఎవడో ఉత్తగానే మందిని బూగులు పట్టించేందుకు చేసి ఉంటాడు. సీసీ కెమెరాలు పెట్టి నిఘా వేస్తే నిమిషంలో దొరుకుతాడు. మంత్రాలు లేవు తంత్రాలు లేవని మరి పోలీసు వాళ్ళు కూడా పోయి వాళ్ళకి ఇంత ధైర్యం చెప్తే మంచిగుండు. ఎందుకంటే అగో తోక అంటే ఇగో పూలు అన్నట్టు ఊర్లలో పుకార్లు మస్తుగా ఉడుతుంటాయి. ఇక అన్లీగా మంత్రాలు తంత్రాలు ముచ్చట్లంటే 5G స్పీడ్ తిరుగుతుంటాయి. జర పోలీసు వాళ్ళే అటు మొఖాన పోయి ఆ సంగతి ఏందో తేలవాలి అని అంటున్నారట ఊరి జనం. అధికార పార్టీ లీడర్లు అంటే ప్రతిపక్షాలను ఏడ్పియాలి, చాలా మందికి ఇప్పుడు చేస్తుంది కూడా గదే. కానీ గీ ఎమ్మెల్యే సార్ ఏంది, ఆయనే కళ్ళల్లో నీళ్ళు తీస్తుండు. ఎమ్మెల్యేకు ఏడ్చేంత అక్కర ఏమొచ్చిందంటారు?
మందుల ఆయనను కన్నీళ్లు పెట్టించింది ఎవరు? అరుసుకోనద్దాం పార్రీ. తాడేపల్లి గూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సార్ ఒట్టి మెత్తడి మనిషి ఉన్నట్టున్నాడు కదా, అలా నాయన దలుసుకుని గుత్తగానే కన్నీళ్లు పెట్టిండి. ఇట్లా నిజాయితీ ఉండడం నేర్పాడు. నేను అదే పాటించాను, అబద్ధం ఆడకుండా ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం. ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆర్తవ్వలేదు, బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయి ఇచ్చాను మా నాన్నగారికి. నేను ఆర్టీసీ డ్రైవర్ కొడుకును, ఆ చెప్పేటందుకు నాకేం చిన్నతనం కాదు. క్రమశిక్షణతోటి కష్టపడేటట్టు వెంచాడు మా నాయన, ఆస్తులు ఎక్కువ నా తెలివి ఇచ్చిండు, ఆ కష్టంతో ఇలా ఎమ్మెల్యే అయినా అనుకుంటా గుర్ల రెండా నీళ్లు తీసిండు బొలిశెట్టి సారు. ఉన్న స్థాయిలో చాలా బాగా, నాకు ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగితే హైదరాబాద్ నుంచి ఆయన ఒక ఆర్టీసీ డ్రైవర్, అలాంటి ఆయన ఈరోజు మీ మధ్యలో ఉంటుంటే చాలా హ్యాపీ. అరే ఇన్ని నీళ్ళు తాగురు సార్, నీళ్ళు తాగురు, నిమ్మలంగా అండిచారా. అయ్యో మందిలో ఉన్నాం కదా అని మనసులో ఉన్న ప్రేమను బాధను ఎంతసేపు అని ఆపుతారు చెప్పురి. ఓసారి కాకుండా ఓసారి అన్న ఇట్లా బయటకు వస్తుంటుంది. అయితే సార్కు తాడేపల్లిల అభిమానులు కార్యకర్తలు అభినందన సభ పెట్టి సప్పట్లు కొట్టి సన్మాన కార్యం చేశారు. ఇక ఆడ మాట్లాడుకుంటా మాట మీద మాట వచ్చి నేను ఇవాళ ఇంత ఎదిగినా అంటే మా నాయననే కారణం. ఇలువలతోటి ఎట్లా బతకాలనో అప్పుడే చెప్పిండు, ఆయన తొవ్వలే నడుస్తున్నా ఇప్పుడు అని తండ్రి మాటలు యాద్ చేసుకుని ఇట్లా ఎమోషన్ అయ్యిండు సారు. ఇవాళ రేపు 10 రూపాయలు సంపాదించగానే కన్నోళ్ళని కానకుండా కాళ్ళతోటి అనేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇక అసొంటిది లీడర్ అయ్యి ఎందరికో పనులు చేసి పెట్టే పవర్ వచ్చినా కూడా అది నాయన నేర్పిన బుద్ధి, ఆయన నేర్పిన ఇలువలని తలుసుకుంటా ఉన్నాడంటే సారు వాళ్ళ నాయనకి ఎంత ఇలువిస్తున్నాడు చూడురి అని అనుకోబట్టిరట మీటింగుకు పోయిన వాళ్ళు. తల్లి ప్రేమకు మూగ జీవాలు ఏం అతీతం కాదు, ఆటి పిల్లలకు పాలిచ్చి సాదుడే కాదు, ఆకలితోటిన్న వేరే జీవాల పిల్లలకు కూడా పాలిచ్చి సాకుతుంటాయి జీవాలు. జాతులు వేరైనా పాలిచ్చి తల్లి ప్రేమను సాటుకుంటాయి. మనసులకు ఉన్నట్టు కులము, మతము, ప్రాంతం, గసంటి భేదాలు ఏ ఉండవు జీవాలకు. చూడురి మేక పిల్లలకు తన పిల్లల లెక్కని ఎట్లా పాలిస్తున్నాడు ఆవు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో ఎన్నో విసిరిపారేసినట్టుంటుంది శాపరాతిపాలెం అనే ఊరు. ఇక ఆ ఊర్లో రైతు కంకిపాటి బాలరాజు అన్నను ఉన్నాడు. ఆయనకు 10 మేకలు 10 ఆవులు దాంకున్నాయి. ఇక అందులో ఓ ఆవు లేగదూడని నింది. ఇదే టైంలో ఇంకో మేక 2 మేక పిల్లలను పెట్టిందట. ఈ మేక పిల్లలకు తల్లి దగ్గర అవసరమైన పాలు లేక ఆ మేక దూరం పెడితే అవి ఆకలితోటి ఈ ఆవు దగ్గరికి చేరినాయి. ఆవు తాన లేగదూడ పాలు తాగినట్టే మేక పిల్లలు కూడా మస్తుగా పాలు తాగుతుంటే ఆ తల్లి ఆవు కూడా ఏమనకుండా తల్లి ప్రేమను సాటుకున్నది. ఒకసారి కాదు 2 సార్లు కాదు, మేక బొక్కులు ఎప్పుడు వస్తే అప్పుడు పుష్కలంగా పాలిచ్చి మస్తుగా ఆదరిస్తున్నది. ఆవు దూడ మేక పిల్లలు కలిసి గోమాత పాలు తాగి ఆకలి తీర్చుకుంటున్నాయి. ఇట్లా మేక పిల్లలు పాలు తాగిన ఆవు ఏమనుకుంటా ఉండు చూసి మొదలు రైతు బాలరాజన్న కూడా పరిచయం అయినట. మనుషుల కంటే అవే నయమున్నాయి అని వాటి పాయిరాన్ని చూసి సంబరపడుతున్నాడట. ఇక అప్పుడే పుట్టిన పసిగుడ్లను కూడా ముళ్ళ పొదలలో వాడేసిపోతున్నారు కొంతమంది మనుషులేని మనుషులు. అసంటోళ్ళు గిసొంటి చూసానా జర మారితే మంచిగుండు. ఇవి అటు స్మార్ట్ వార్తలు, మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండుర్రి టీవీ 9.